నేను మీకు ఇప్పుడు గూగుల్ ట్రాన్స్లేటర్ బాగా చెప్పారు స్పానిష్ గురించి. ఎంతమంది నేర్చుకోవాలనుకుంటున్నారు? స్పానిష్, జపనీస్, ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకుందాం అనుకుంటున్నారు? సారీ, యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. ఒక్క భాష కరెక్ట్గా నేర్చుకుంటే ప్రపంచం మొత్తాన్ని ఊపేయచ్చు. అబ్బా, ఆ భాష బాడీ లాంగ్వేజ్, మోగవాళ్ళు మాట్లాడుకునే భాష కదా. ఆ భాష నేర్చుకుంటే ఎవరిదైనా మాట్లాడచ్చు మీరు. ఓకే, సో లెట్ మీ కనెక్ట్. సో కార్తీక్ చూపించాక నాకు ఇది గుర్తుకొచ్చింది, ఇది మీకు సరదాగా చూపించవచ్చు అని. హౌ ఆర్ యూ? ఓ, తెలుగు పెట్టేశానే. హౌ ఆర్ యూ? సూపర్ కదా. మీరు ఎలా ఉన్నారు? ట్రాన్స్లేట్ చేసి మనకు చూపిస్తుంది. సరే, స్పానిష్లోకి వెళ్దాం. దీన్ని చదివితే ఎట్లా ఉంటుందో చూద్దాం. ఒకసారి ఆడియో ఇది కనెక్ట్ చేయండి ల్యాప్టాప్. ఆడియో కనెక్ట్ చేశారా? అంటే ఈ ఏజ్లో ఉన్న ఏ పర్సన్ అయినా డిపెండెంట్గా చూడాలని నాకు ఇష్టం లేదు. ఒక 70 ఇయర్స్ క్రాస్ అయిపోయి ఇంకా ఏమీ లేదు అనుకున్న టైంలో డిపెండెంట్ అంటే ఓకే. ఇప్పుడున్న పీపుల్ మెంటల్గానూ డిపెండ్ ఉండకూడదు, ఫిజికల్గానూ డిపెండ్ ఉండకూడదు, ఫినాన్షియల్గానూ డిపెండ్ ఉండకూడదు. అర్థమవుతుందా? నేను చెప్పేవి ప్రాపర్గా ఫాలో అవ్వండి. పాపం కార్తీక్, వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తుంటారు ఇలా చేయండి బాబు మారుతారు అని. బట్ నేనైతే కమాండ్ చేస్తాను, సీరియస్లీ కమాండ్. నా నేను క్రియేట్ చేసే స్టూడెంట్స్ని కాదు, నేను క్రియేట్ చేసే సోల్జర్స్ని నమ్ముతాను. సో ఐ విల్ కమాండ్ దమ్. ఓకే, సో ఈరోజు నుంచి మీకు కొన్ని, నిన్న ఎంతమంది చూసారు ఓసీడబ్ల్యూ, ఎంతమంది చూసారు ఇంటికి వెళ్ళి? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎన్పిటెల్ ఎంతమంది చూసారు? ఎన్పిటెల్ గైస్ బాగా హ్యాండ్స్ రైజ్ చేస్తున్నారు. గర్ల్స్ మీకేమైంది? ఇంటర్నెట్ లేదా? ఇంటర్నెట్ లేకపోతే 10 రూపీస్ కదా, ఇప్పుడు 15 రూపీస్ బయట ఇంటర్నెట్. గో హెడ్ వాచ్ ఇట్. ఫ్రెండ్స్ తోటి చాట్ చేయడానికి ఫేస్బుక్స్లో ఉంటున్నాం కదా, ఆ చాటింగ్ బదులు జస్ట్ గో హెడ్ అండ్ సర్ఫ్ దీస్ వీడియోస్. ఒక ఏజ్ వచ్చేంతవరకు మనం నేర్చుకోవాలి, అంటే లైఫ్ లాంగ్ నేర్చుకోవాలని నా ఉద్దేశం. బట్ ఒక ఏజ్ వచ్చేంతవరకు కంటిన్యూస్ డెడికేటెడ్ టు లర్న్ అనమాట. మీ ఏజ్ కొంత ఏజ్ వరకు డెడికేటెడ్ టు లర్న్. ఇప్పుడు కొంచెం ఏజ్ క్రాస్ అయ్యారనుకోండి, ఒక 24 ఇయర్స్ వచ్చాయనుకోండి, 23-24 వస్తే లెర్నింగ్తో పాటు ఎర్నింగ్ కూడా స్టార్ట్ చేసుకోవాలి. లెర్నింగ్తో పాటు ఎర్నింగ్ కూడా స్టార్ట్ చేసుకోవాలి. ఒక 22 ఇయర్స్ లోపల వాళ్ళకి మెయిన్ కాన్సన్ట్రేషన్ లెర్నింగే. ఒక 27-30 ఇయర్స్ వస్తే మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇంకా ఎర్నింగ్ మీదకి వెళ్ళాలి, లెర్నింగ్ మీద కన్నా. సో ఫ్రెండ్స్, మీకు ఎలా ఆర్న్ చేయాలి? ఇప్పుడు నేను ఇంకా నిన్న ఇచ్చిన టిప్స్ కన్నా ఇంకొన్ని అడిషనల్ టిప్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. మీకు స్కిల్ డెవలప్మెంట్ మీద ఓకే కదా, స్కిల్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, జావా ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, .NET ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, అలాగే క్రిప్టోగ్రఫీ ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, ఈ టాపిక్స్ అన్నీ ఓకే కదా మీకు. ఇప్పుడు ఆ లెర్న్ చేశాక ఆ స్కిల్ ఎప్పుడైతే మీరు తెచ్చుకుంటారో, ఆ స్కిల్ టెస్ట్ చేసుకున్నాక అది పర్ఫెక్ట్ అని జనాలు చెప్పాక, దెన్ ఐ విల్ గివ్ ఏ ఫెంటాస్టిక్ వెబ్సైట్ ఫర్ యూ. వెరీ వెరీ ఇంపార్టెంట్ వెబ్సైట్. లోగో డిజైనింగ్ తెలిసిన, ఫోటోషాప్ ఎంతమందికి తెలుసు ఇక్కడ? ఫోటోషాప్. ఎంఎస్ పెయింట్ ఎంతమందికి తెలుసు ఇక్కడ? వెరీ గుడ్. ఈ లోగో డిజైనింగ్ మహా తీసుకుంటే కొంచెం ఉన్న లోగోస్ని ఎడిట్ చేసి ఒక న్యూ లోగో డిజైన్ చేయడానికి ఆన్ అండ్ యావరేజ్గా ఒక పర్సన్కి 45 మినిట్స్ మ్యాక్సిమం పడుతుంది. మ్యాక్సిమం 45 మినిట్స్. సరే, యావరేజ్ తీసుకుంటే 45 మినిట్స్ తీసుకోండి. ఆ లోగో డిజైనింగ్ మీకు తెలిసినా యూ కెన్ ఎర్న్ మనీ ఆన్లైన్ లీగల్లీ. లీగల్లీ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హ్యాకింగ్ స్టఫ్, ఐఎమ్ టాకింగ్ లీగల్లీ. ఓకేనా? మీలో ఎంతమందికి ట్యూటరింగ్ అంటే ఇంట్రెస్ట్? సరే, మీరు ఎంతమందికి క్లాసికల్ సంగీతం తెలుసు? 1, 2, 3. మీరు దీన్ని ఆన్లైన్లో టీచ్ చేసి కూడా సంపాదించవచ్చు. నాట్యం మేబీ కూడా, అది కూడా ఉంటుంది. నాట్యం కూడా టీచ్ చేయడానికి కూడా అరుగులు ఆ వెబ్సైట్లో పెట్టచ్చు. సరే, ఫర్ సపోజ్ మీలో ఎంతమందికి పియానో వాయించడం వచ్చు? పియానో, ఎనీథింగ్. ఓకే, 1 గర్ల్. ఎనీథింగ్, వాట్ ఎవర్ యూ లైక్, వాట్ ఎవర్ యూ కెన్ పెర్ఫామ్. మనకంటూ స్కిల్ ఒకటి ఉండాలి. ఆ స్కిల్ని ట్రైన్ చేసి సంపాదించవచ్చు, లేకపోతే ఆ స్కిల్ని యూజ్ చేసి క్లయింట్కి సర్వీస్ ప్రొవైడ్ చేసి మరీ సంపాదించవచ్చు. మనకంటూ ఏదో ఒక స్కిల్ ఉండాలి. సార్, నేను నైట్ 9 o'clock ఎక్కితే మంచి మార్నింగ్ 10 o'clock వరకు దిగను సార్ అన్నది ఒక స్కిల్లే. కానీ ఆ స్కిల్కి క్లయింట్స్ ఉండాలి కదా.
నేర్చుకునే స్టూడెంట్స్ ఉండాలి కదా, అర్థమవుతుందా? రన్నింగ్ ఛాంపియన్స్ ఉండొచ్చు, బట్ దానికి క్లయింట్స్ ఉన్నదాన్ని టార్గెట్ చేసుకోండి. క్లయింట్స్ ఉండే టార్గెట్. ఇప్పుడు వాటిని ఎలా సేల్ చేయాలి ఎలాగో చూద్దాం. స్కిల్ డెవలప్ చేసుకున్న వెంటనే మీరు ఇమీడియట్గా కొన్ని ఎగ్జామ్స్ రాయండి. ఇప్పుడు ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. గైస్ అండ్ గర్ల్స్, దోస్ హూ వాంట్ టు అక్వైర్ జాబ్స్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. అరకల్ ఉంటే అరకల్ సర్టిఫైడ్ జావా ప్రొఫెషనల్ అవ్వండి, ఓసీజేపీ. ఎవరు, ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అరకల్ మీద? సరే, ఎంతమందికి వచ్చు అరకల్? ఎంతమందికి, సారీ నాట్ అరకల్, జావా ఎంతమందికి వచ్చు? ఇక్కడ హ్యాండ్ రేజ్ చేయండి. మీకు వచ్చని ఎవరు చెప్తున్నారు? మీరు చెప్తున్నారు, సరే మీరు అబద్ధం చెప్తున్నారేమో, నాకు ప్రూఫ్ ఏంటి? ఆ సర్టిఫై ఎవరు చేయాలి? ఏమో మీరు 5,000 పెట్టి కొనుక్కున్నారేమో సర్టిఫికేట్, ఓ 2,000 పెట్టి ఇక్కడ లోకల్ ఇన్స్టిట్యూషన్లో తెచ్చుకున్నారేమో, లేకపోతే ఆ కంపెనీ కొంత పే చేసి మీరు క్లాసెస్ కూడా అటెండ్ అవ్వకుండా వేరే వారి చేత ఎగ్జామ్ రాయించి తెచ్చుకున్నారేమో. ప్రూఫ్ ఏంటి? ఆ ప్రూఫ్ అరకల్, సారీ జావా ఈస్ ఫ్రమ్ అరకల్ రైట్ నౌ. ఒకప్పుడు సోలరీస్, ఇప్పుడు అరకల్. అరకల్ వాడు సర్టిఫై చేస్తే మిమ్మల్ని నమ్ముతారు. .NET లో మైక్రోసాఫ్ట్ వాడు మిమ్మల్ని సర్టిఫై చేస్తే నమ్ముతారు. రెడ్ హ్యాట్ లినక్స్ సర్టిఫికేషన్ వస్తే మీరు లైనక్స్లో గుడ్ అని చెప్పి నమ్మచ్చు. ఇప్పుడు మన విజయవాడలోనే గల్లీ గల్లీగా ఒక స్ట్రీట్స్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి. ఆ సర్టిఫికేషన్స్ అన్నీ వేస్ట్. ఆ సర్టిఫికేషన్స్ వద్దు, అవన్నీ ఇలా తుడుచుకొని ఇలా పడడానికి కూడా పనికిరావు సర్టిఫికేట్స్. వేల కొద్ది చదువుకుంటున్నారు, అవద్దు. మనకు కావాల్సింది ఎవరైతే వెండర్స్ ఉంటారో ఆ వెండర్స్ నుంచి వచ్చే సర్టిఫికేట్స్ మీకు ఇంపార్టెంట్. బ్రెయిన్లోకి వెళ్ళిందా? ఎస్ఆర్ నో? వెండర్స్ నుంచి వచ్చే సర్టిఫికేట్స్ మనకి ఇంపార్టెంట్. ఓసీజేపీ అయినా, ఎంసీఎస్సీ అయినా, మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్స్ మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్స్ అయినా, వెండర్స్ నుంచి వచ్చే సర్టిఫికేట్స్ ఇంపార్టెంట్ దాన్ డబ్బా కంపెనీస్. గాట్ ఇట్? నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ స్కిల్ డెవలప్ చేసుకొని సర్టిఫికేషన్స్ వచ్చాక దెన్ గో టు ద వెబ్సైట్ కాల్డ్ freelancer.com. freelancer.com. ఫోటోషాప్లో అయినా, లేకపోతే మీరు HTML ఫైల్లో అయినా, CSSలో అయినా, jQuery లో అయినా, లేకపోతే .NET లో అయినా, .NET కమ్స్ అంటే C# .NET అయినా, Android ప్రోగ్రామింగ్స్ అయినా, ఇఫ్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్, ఇఫ్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఆన్ ఎనీ ఆఫ్ దీస్, థౌజండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ఫర్ స్కిల్డ్ పీపుల్, నాట్ ఫర్ ఆల్. స్కిల్ పీపుల్కు మాత్రమే ఛాన్స్ ఇయర్. ఆ స్కిల్కు ప్రాపర్ సర్టిఫికేషన్స్, ప్రాపర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంటే సర్టిఫికేషన్స్ ఉంటే ఫ్రెషర్గా కొంత ఛాన్స్ వస్తుంది. ప్రీవియస్ సర్టిఫికేషన్స్ ఉంటే ఫ్రెషర్గా సమ్ ఛాన్స్ వస్తుంది. మీరు ఇదివరకు ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తుంటే అవి కూడా సబ్మిట్ చేయొచ్చు దీంట్లో. కమ్ టు ద వెబ్సైట్ freelancer.com. గో హ్యాండ్ అండ్ బ్రౌజ్ కేటగరీస్. మీరు దేంట్లో అయితే ఎక్స్పర్ట్ అండ్ guys and girls, remember this point, data entry jobs gurinchi aalochinchaddu. Links meeda click chesthe double ostayani aalochana vaddu. Meelu entha mandi chadukuntunna vallu unnaru? Hands raise cheyandi. Chadukunna vallu entha mandi unnaru? Fourth class aapesi inga na valla kaadra chadu anukuntunna vallu evaranu unnara? Evaru leru kada? One guy fourth class aapesara. Middle last guy, middle white shirt. Na kallu baa kanipisthayi, చెవులు కూడా బాగా అనిపిస్తాయి. మీరు ఫోర్త్ క్లాస్ ఫెయిల్ అయ్యారు కాబట్టి ఓకే, మీ ఇష్టం. కానీ మీకు మీకైతే మీరు అర్హులు, ఫైన్, చేయొచ్చు. క్లికింగ్ మీద, కొన్ని క్లిక్స్ చేస్తే డబ్బులు ఆశించడం మీద, లేకపోతే డేటా ఎంట్రీ చేసి డబ్బు సంపాదించడం మీద మీరు ఆలోచించవచ్చు. మిగిలిన వాళ్ళు ఎవరు ఆలోచించకూడదు. ఇంజనీర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ షుడ్ థింక్ క్రియేటివ్లీ. అర్థమవుతుందా? మీరు క్రియేట్ చేయాలి స్టఫ్ని. మీరు డేటా లింక్స్ మీద, లేకపోతే డేటా లింక్స్ మీద క్లిక్ చేసిన డబ్బు సంపాదనలో, రెఫరల్స్ మీద, ఈ లింక్లో ఒక 10 మందికి పంపించండి, మీకు ఒక 10 రూపాయలు వస్తాయనో 100 రూపాయలు వస్తాయనో ఆ లింక్స్ మీద కూడా డిపెండ్ అవ్వద్దు. లర్న్ ప్రోగ్రామింగ్, డూ ఇట్. ఇక్కడ మీరు ప్రాజెక్ట్స్ అబ్జర్వ్ చేయొచ్చు. డ్రూపల్ ఎంతమందికి ఐడియా ఉంది? డ్రూపల్ ఒక CMS, వెరీ గుడ్. ఒక 6 మెంబర్స్కి డ్రూపల్ ఐడియా ఉండడం అంటే మీరు డెవలప్ చేయగలగాలి. అందులో మీ ఓన్ ప్లగిన్స్ కావాలంటే ప్లగిన్స్ రాయగలగాలి. కస్టమైజ్ చేయాలంటే కస్టమైజ్ చేయగలగాలి. టెంప్లెట్స్ డిజైన్ చేయాలంటే టెంప్లెట్స్ డిజైన్ చేయాలి. 1 మంత్ పడుతుంది. 1 మంత్ మీరు దానికి కేటాయించాలి. ఆ 1 మంత్కి ముందు, 1 మంత్ తర్వాత మీలో చేంజ్ వస్తుంది కదా, రైట్?
మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఇప్పుడు ఇంపాక్ట్ కి ముందు ఇంపాక్ట్ తర్వాత అన్నది లైఫ్ ఉంటుంది. జనరల్ గా కొంతమంది చాలా మంది స్టూడెంట్స్ కొంతమందికి కాదు కొన్ని వేల మంది స్టూడెంట్స్ కి రెండు రకాల లైఫ్ ఇంపాక్ట్ కి ముందు ఇంపాక్ట్ కి తర్వాత అలాగే ఈ ట్రైనింగ్ తీసుకోక ముందు తీసుకున్న తర్వాత అన్నది మాత్రం ఉంటుంది మీకు డ్రూపల్ రావటం రాకపోవటం. ఇక్కడ మీరు HTML 5 తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి. HTML 5 HTML తెలిసిన వాళ్ళు వెరీ గుడ్. మీకోసం ఇక్కడ 2082 ప్రాజెక్ట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. 2082 ప్రాజెక్ట్స్ ఇప్పటికీ టాప్ మోస్ట్ కంపెనీస్కి ఈ సైట్ అంటే భయం అన్నమాట. పెద్ద పెద్ద కంపెనీస్కు ఈ సైట్ అంటే భయం. మిడిల్ కంపెనీస్కు మిడిల్ అంటే నాట్ టర్న్ ఓవర్ నీడ్ నాట్ టు బి సమ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ రూపీస్, సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్కి, సమ్ స్టార్టప్స్కు, అన్ని స్టార్టప్స్కి ఇవ్వరు మళ్ళీ, సమ్ స్టార్టప్స్కు వన్ ఆఫ్ ద ఫ్యాంటాస్టిక్ వెబ్సైట్ ఫ్రీలాన్స్. ఈ మిడిల్ క్లాస్ అండ్ లో కంపెనీస్కి బెస్ట్ వెబ్సైట్ అనమాట ప్రాజెక్ట్స్ తెచ్చుకోవటానికి. సార్ నాకు స్కిల్ ఉంది, నేను ఒకళ్ళు అడిగారు నేను వెబ్సైట్ డిజైన్ చేస్తాను సార్, ఇప్పుడు నేనే మార్కెట్ చేయాలా బీసెంట్ రోడ్కి? మీరు ఎప్పుడు 5 ఏళ్ళ క్రితం తిరిగారు బీసెంట్ రోడ్లో చుట్టుకుంటా, ఇప్పుడు మళ్ళీ మేము తిరగాలంటే మేము ఇంజనీర్స్ సార్ అన్న బేసికల్గా ఉంటుంది కదా బెజవాడ, నాకు తెలుసు బెజవాడ కాబట్టి నాకు తెలుసు, నేను బెజవాడే కాదంటే. సో ఆ బేస్ ఉంటుంది కదా, ఆ బేస్ పక్కన పెడితే బెజవాడని బేస్గా తీసుకొని తిరగండి, ప్రాబ్లం లేదు. నేను మీకు గైస్కి మీకు స్పెషల్గా నేనేం రికమెండ్ చేస్తానంటే మీకు మీరు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్గా జాయిన్ అవ్వండి, నాట్ ఫర్ మనీ. సొసైటీని ఫేస్ చేయండి, సొసైటీని ఫేస్ చేయండి. లైఫ్లో ఎప్పుడైనా రిజెక్షన్స్ వస్తాయి, అది మీరు స్టూడెంట్ టైంలో ఉన్నప్పుడు రిజెక్షన్ బాగుంటుందా, జాబ్ తెచ్చుకుంటున్నప్పుడు రిజెక్షన్స్ బాగుంటాయా, జాబ్ కోసం వెళ్ళినప్పుడు బాగుంటుందా, స్టూడెంట్ లైఫ్లోనే రిజెక్షన్స్ ఫేస్ చేయడం బాగుంటుందా? స్టూడెంట్ లైఫ్లోనే బెటర్ కదా మీకు. మీరు వెళ్ళి సొసైటీని ఫేస్ చేయండి, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చెప్తే వాళ్ళు కన్విన్స్ అవుతారు అన్న జ్ఞానం మనకు తెలుస్తుంది. మీరు ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా చేరితే అది మనీ కోసం కాదు మీరు చేయాల్సింది, బట్ టు ఫేస్ అ సొసైటీ. అక్కడ మీరు ఫేస్ చేసిన రిజెక్షన్స్ మొత్తానికి మీ మైండ్ ఆటోమేటిక్గా కొన్ని సొల్యూషన్స్ బిల్డ్ చేస్తుంది, ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ కొన్ని సొల్యూషన్స్ బిల్డ్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు కొన్ని ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తారో ఆ ఇంటర్వ్యూని కన్విన్స్ చేయడానికి ఆ ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది చూసారా, అది చాలా హెల్ప్ చేస్తుంది గైస్. నేను ఈ 2 రోజుల్లో కంప్లీట్ సెషన్ ఇవ్వలేను, బికాజ్ నా సెషన్ అన్నది ఒక 3.5 అవర్స్ 4 అవర్స్ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే youtube.com ఓపెన్ చేసి మన గంపా సార్ ఛానల్లోనే ఎక్స్ప్లోరింగ్ ఇంటర్నెట్ అని చెప్పి ఒక వీడియోస్ ఉన్నాయి, అది మ్యాండేటరీగా చూడండి. అందులో సమ్ టెన్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఇచ్చాం మీ లైఫ్ని ఒక చేంజ్ చేయడానికి, టెన్స్ ఆఫ్ వెబ్సైట్స్, నాట్ హండ్రెడ్స్, టెన్స్ ఆఫ్ వెబ్సైట్స్. ఆ వెబ్సైట్స్లో ఉన్న కంటెంట్ కంప్లీట్గా చూడండి, బికాజ్ 3 డేస్ కూడా చాలా తక్కువ టైం ఉంది మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బట్ మీరు కంపల్సరీ గంపా సార్ ఛానల్లోకి వెళ్ళి ఆ సైట్స్ బ్రౌజ్ చేయండి. అర్థమవుతుందా? ఓకే, ఈ freelance.com నుంచి మనం ప్రాజెక్ట్స్ తెచ్చుకోవచ్చు, డిజైనింగ్ అయినా, HTML కైనా, ప్రోగ్రామింగ్ అయినా, డేటా ఎంట్రీకి సంబంధించినవి కూడా ఉంటాయి. బట్ దాని కన్నెత్తి కూడా చూడొద్దు, ఆలోచన కూడా వద్దు మనకి డేటా ఎంట్రీ అన్నది. అర్థమవుతుందా? గాట్ ఇట్? ఎంతమందికి ఇంట్రెస్ట్ డేటా ఎంట్రీ అంటే? 1, 2 మారండి, ఇప్పటి నుంచి ఆ డేటా ఎంట్రీ అనేది పక్కన పెట్టేయండి, ఇప్పటి నుంచి ప్రోగ్రామింగ్ దగ్గరికి వెళ్ళండి. ప్రోగ్రామింగ్ అంటే లాజిక్, మన బ్రెయిన్ ఉన్న దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ లాజిక్ థింకింగ్ కదా, ఆ లాజిక్ థింకింగ్ దగ్గరికి వచ్చేసేయండి. మొద్దు కొట్టొద్దు, అక్కడ ఏది కనిపిస్తుంది అక్కడ యాజ్ ఇట్ ఈస్గా టైప్ చేయడం వద్దు. క్రియేట్ యువర్ ఓన్ ప్రోగ్రామ్స్, క్రియేట్ యువర్ ఓన్ యాప్స్. ఈ freelance.com లాంటి కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రాజెక్టులు తెచ్చుకోవచ్చు అనే వెబ్సైట్స్ ఉన్నాయి, ఆ వెబ్సైట్స్ పేరు నోట్ చేసుకోండి. guru.com, ద సెకండ్ freelance.com, ఫ్రీలాన్స్ టైప్ ఆఫ్ వెబ్సైట్ ఈజ్ guru.com. థర్డ్ వన్ odesk.com, odesk.com. ఫోర్త్ వన్ you can go to, let me open, elance.com, not I, it's elance.com, next one. ఇదిగోండి, ఇవి కొన్ని ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ అన్నమాట. అంటే వరల్డ్ వైడ్గా ప్రాజెక్ట్స్ అందులో వస్తుంటాయి, ఆ ప్రాజెక్ట్స్ చేయగలిగే స్టాండర్డ్ మనకుంటే ఆ ప్రాజెక్ట్స్ మనీ కూడా అందులోనే చెక్ చేసుకోవచ్చు, విల్ గెట్ ద ప్రాజెక్ట్స్. లెట్ మీ ఐ షో యూ 1 ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ అండ్ మనీ ఆల్సో, ఓకేనా? నాన్ టెక్నికల్ పీపుల్ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, అవి కూడా చూపిస్తా కాసేపట్లో. ఓన్లీ ప్రోగ్రామింగ్ ఉంటేనే కాదు,
రిమైనింగ్ పీపుల్ కూడా ఉంటాయి, అవి కూడా కాసేపట్లో చూపిస్తాం. ఈ వెబ్సైట్ల పేర్లు ఒకే కదా, నోట్ చేసుకున్నారా? సారీ, అన్సెలెక్ట్. నిజానికి ఇప్పుడు ఎలా చేస్తారంటే, నలుగురు అది కూర్చొని ఒక ఎగ్జామ్ పెడతారు. ఈ నలుగురు ఫ్రెండ్స్ విల్ టార్గెట్ ద ఎగ్జామ్. ఇంకొంతమంది మేధావులు ఏం చేస్తారంటే, ఆ ఎగ్జామ్ క్వశ్చన్ చూస్తారు, యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ డబుల్ కోట్స్లో పెట్టి ఇంకొకటి ల్యాప్టాప్లో గూగుల్లో సెర్చ్ కొడతాడు, ఆన్సర్ వచ్చేస్తుంది, దానికి ఆన్సర్ టైప్ చేస్తాడు, పాస్ అవుతాడు. అర్థమైందా? కొంతమందికి అర్థమవుతుంది, వాళ్ళు ఖచ్చితంగా పాస్ అవుతారు ఎగ్జామ్స్. ఎప్ సర్టిఫికేషన్స్ కోర్సెస్ ఎరా అని చెప్పాను చూసారా, కోర్సెస్ ఎరా ఒకటి. అలాగే నిన్న కొన్ని ఓసీడబ్ల్యూ చెప్పాను చూసారా, అవి ఆన్లైన్ సర్టిఫికేషన్స్ ఇస్తాయి మీకు, ఇంటికి పంపించావు కొన్ని, మీరు ఆన్లైన్ సర్టిఫికేషన్స్ ఇస్తాయి. ఎస్, ఈజ్ ఆథరైజ్డ్ అండ్ హీ లర్న్ హీ కంప్లీటెడ్ హిర్ కోర్స్ అని చెప్పి మీకు ఆన్లైన్లో ఇస్తాయి. ఈ ఫ్రీలాన్స్ ఓకే కదా మీకు ఇప్పుడు? డన్, ఇస్ ఇట్ డన్? ఓకే, ఫ్రీలాన్స్ తర్వాత ఇప్పుడు ఈ మ్యూజిక్ తెలిసిన వాళ్ళు ఎలా సంపాదించాలి, పియానో వాయించే వాళ్ళు ఎలా సంపాదించాలి, లేకపోతే ఒక స్పెషల్ ఆర్ట్స్ ఉంటాయి చూసారా, వాటికి మీరు ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పచ్చు. ఇప్పుడు మీరు జావాలో ప్రోగ్రామింగే వెళ్ళాలంటే ప్రోగ్రామింగ్ కూడా అక్కర్లేదు, మీరు జావా పర్ఫెక్ట్ అయితే అట్లీస్ట్ ఒక 20-25 ప్రాజెక్ట్స్ మినిమం చేస్తుంటే వాటిని టీచ్ కూడా చేయండి. నేను మీకు ఇచ్చే రికమెండేషన్ ఏంటంటే, జావా కంప్లీట్ రిఫరెన్స్ పుస్తకం చదివేసి ఫర్ లూప్లు వైల్ లూప్లు బాగా బట్టి పట్టేసి యాజ్ ఇట్ ఈస్గా రిప్లై ఇవ్వద్దు, అవి అప్లై చేయండి. కొన్ని అప్లికేషన్స్ ఫేస్ చేయండి, ఎన్నో ఎక్సెప్షన్స్ ఫేస్ చేయండి, ఎన్నో క్రాషెస్ ఫేస్ చేయండి మీ అప్లికేషన్స్లో. ఆ ఫేస్ చేశాక ఆ క్రాషెస్ అన్నిటినీ ఎలా రెక్టిఫై చేయాలో మన బ్రెయిన్ చెప్తుంది కదా. బాస్ ఇక్కడ ట్రై ఎక్సెప్షన్, నువ్వు ఆటోమేటిక్ ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది ఇక్కడ, నువ్వేదో రాంగ్ చేస్తున్నావు అని చెప్పి మీకు ఎక్సెప్షన్స్ తెలుస్తాయి కదా. ఎక్సెప్షన్స్ అన్నీ ఫేస్ చేశాక ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చాక దెన్ స్టార్ట్ టీచింగ్ టు సమ్మన్. బిఫోర్ దట్ డోంట్ టీచ్. థియరీ నేర్చుకొని థియరీ మీద రిప్రొడ్యూస్ చేస్తున్నారు చాలామంది. ఎంటెక్ చేశాక ఇమీడియట్గా మళ్ళీ ప్రొఫెసర్స్గా జాయిన్ అయిపోతున్నారు, లెక్చరర్స్గా జాయిన్ అయిపోతున్నారు. వాళ్ళు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండి, ఇండస్ట్రీతో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉన్నాక వాళ్ళు టీచర్స్గానో ప్రొఫెసర్లుగానో చేరితే స్టూడెంట్స్కి బెనిఫిట్. వాళ్ళు పుస్తకాలు చదువుతారు, ఆ పుస్తకాలు అప్లై చేయరు, అప్లై చేయకుండా మళ్ళీ పుస్తకాలని వేరే వాళ్ళకి పంచుతారనమాట, అందులో ఉన్న అక్షరాలని. సో ఫ్రెండ్స్, నేను రికమెండ్ చేసేది ఏంటంటే, మీకు ఆ అక్షరాలను చదువుకొని అవి అప్లై చేయండి. అప్లై చేశాక ఫెయిల్ అవ్వండి, ఫెయిల్ అయ్యాక సక్సెస్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి, ట్రై చేస్తూనే ఉండండి. సక్సెస్ వచ్చాక దెన్ స్టార్ట్ టీచింగ్ టు సమ్మన్ ఎల్స్. అప్పటిదాకా టీచ్ చేయొద్దు. ఐ ఫెయిల్ మెనీ టైమ్స్. సక్సెస్ వచ్చాక నేను స్టార్ట్ చేస్తాను. సక్సెస్ అంటే నేను ఏదైతే టీచ్ చేస్తున్నానో దాంట్లో సక్సెస్ వచ్చాక, ఓకేనా? సో అలాంటి వెబ్సైట్ వెళ్ళాలి అంటే whichiq.com. ఆన్లైన్లో ట్యూషన్స్ చెప్పి సంపాదించుకోవడానికి మ్యూజీషియన్స్ కానీ లేదా ఎనీ టైప్ ఆఫ్ పీపుల్, యూ కెన్ గో టు whichiq.com. ఇందులో మీరు ఆన్లైన్లో ట్యూషన్స్ చెప్పి ఎర్న్ చేయడానికి వన్ ఆఫ్ ద ఫ్యాంటాస్టిక్ వెబ్సైట్ whichiq.com. మీ స్కిల్ ఏదున్నా, మీరు ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసి దీంట్లో ఒక స్మాల్ ట్యూటర్స్ క్రియేట్ చేయొచ్చు, మీ ఎగ్జిస్టింగ్ వీడియో లెక్చర్స్ కూడా ఇందులో ప్లేస్ చేయొచ్చు. శాంపుల్గా ఒకటి ఓపెన్ చేద్దాం. నెట్ కనెక్ట్ చేస్తున్నాను, యా ఇట్స్ కనెక్టెడ్ ఆల్రెడీ. whichiq.com ఈ పర్టికులర్ వెబ్సైట్లో కసెప్ట్లో లోడ్ అవుతుంది. బిఫోర్ దట్ లెట్ మీ ఓపెన్ freelance.com. ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం హెచ్టిఎంఎల్ మీద, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది హెచ్టిఎంఎల్ తెలుసు కాబట్టి. హెచ్టిఎంఎల్ మీద కొన్ని ప్రాజెక్ట్స్ బ్రౌజ్ చేసి చూపిస్తాను, అవి ఎంతసేపు పడుతుందో మీరే డిసైడ్ చేసుకోండి. దాని పక్కన యావరేజ్ బిడ్ ఉంటుందన్నమాట, ఆ బిడ్ కన్నా కొంచెం తక్కువ వేసుకొని మీరు స్కిల్స్ చూపిస్తే యూ విల్ గెట్ దట్ ప్రాజెక్ట్. చూద్దాం, ఇందులో వి గాట్ సమ్ ప్రాజెక్ట్స్. యో వెబ్సైట్ డిజైనింగ్ ఫ్రంట్ ఎండ్, విల్ డిజైన్ ఎ వెబ్సైట్ ఫ్రంట్ ఎండ్ యూజింగ్ PHP. ఇది రిక్వైర్మెంట్ కాదు. ఎస్, వెబ్సైట్ డిజైన్ అంటే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వీడిచ్చారు చూడండి. వీ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టింగ్ వెబ్సైట్ ఫర్ వాటర్ సప్లై కంపెనీ.
would like to move the contents from this site to a new website. Very good. This website has been created using WordPress in a cPanel environment. Once a freelance agrees to work on this project, then we'll provide the username and password to work on WordPress admin. Thank you. A WordPress and the money idea on the a WordPress ni proper ga nerchukunte rendu rolu padutundi max max rendu rolu WordPress nerchukochu website ni create cheyadaniki naalugu ayidu rakala techniques unnai anamata oka technique entante programming languages nerchukoni manam cheyatam ante php no asp.net o jsp no servlets o programming language nerchukoni manam cheyatam oka technique best technique adi second entante cms vaadatam content management system raaskonte raaskochu second technique to create website is content management systems vaadatam content management systems examples entante joomla okati drupal okati wordpress okati ila konni content management systems unnai anamata ante single line of code kuda teliyakundane we can start building some sort of dynamic websites back end mysql lo ms sql lo unchukoni we can start building dynamic websites with the help of CMS content management systems antaru third one entante web templates unda chusara already existing web templates untai nenu meeku oka pirate bay ani cheppi oka site cheppanu aa site lo kelli html5 web templates ani cheppi search chesthe html5 web templates ani cheppi search chesthe you will find some thousands of web templates aa templates lo professional web templates chusi aa professional templates lo menu select chesukoni you can start designing your own website అది థర్డ్ టెక్నిక్ అన్నమాట ఫోర్త్ టెక్నిక్ ఏంటంటే సైట్ బిల్డర్స్ అని ఉంటాయి సైట్ బిల్డర్స్ ఎగ్జాంపుల్ విక్స్ VWIX లేదా విబ్లీ WEEBLY.com ఈ రెండు ఇలాంటివి చాలా సైట్ బిల్డర్స్ ఉంటాయి అన్నమాట ఈ సైట్ బిల్డర్స్ ఇంకా సింపుల్ వెరీ ఈజీయెస్ట్ మెథడ్ ఏంటంటే ఈ సైట్ బిల్డర్స్ అన్నమాట ఈ సైట్ బిల్డర్స్లో చాలా ఈజీగా మీరు వెబ్సైట్స్ డిజైన్ చేయొచ్చు ఈ సైట్ బిల్డర్ మీద ఎలా డిజైన్ చేయాలి అనేది మన వీడియో ఉంది గంపసర్ ఛానల్లో నా వీడియో ఉంటుంది యూ కెన్ చెక్ దట్ పర్టికులర్ స్టఫ్ ఓకేనా ఒకవేళ టైం ఉంది అనుకుంటే ఐ విల్ షో యూ హౌ టు బిల్డ్ వెబ్సైట్ ఇన్ 5 to 6 minutes ఆఫ్ టైం ఓకేనా ఈ ఫ్రీలాన్సర్ ఇంకొన్ని టెక్నిక్స్ మీకు చెప్పేశాక విల్ స్టార్ట్ డిజైనింగ్ అవర్ ఓన్ వెబ్సైట్ ఆర్ యూ రెడీ ఫర్ దట్ వెరీ గుడ్ ఇక్కడ మీరు ఈ wix.com లో ఇక్కడ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఓకే కదా మీకు నెక్స్ట్ ఈ wix.com లో ఇఫ్ యూ కెన్ టీచ్ go ahead and teach if you can learn if you want to learn go ahead and learn ee teaching options ikkada anamata online lo tuitions cheppadaniki one of the fantastic website worldwide ga recognition website recognize chesina website idanamata man india ki sambandhina oka website kuda undi ade tutor vista man india ki sambandhina oka website kuda undi if you want to get indian clients you can get from tutor vista aa website la peru note chesukondi idi moodo entante thinkwidja.com tutor vista ee website lo meeru ee websites lo meeru online la tuitions cheppach anamata 8th class mathematics cheppachu 7th class mathematics cheppachu entha mandi home tuitions cheppe vallu unnaru ikkada ho chaala mandi unnaru very good మీ హోమ్ ట్యూషన్స్ మీరు ఇందులో నుంచి చెప్పచ్చు అనమాట మీరు జావానో లేకపోతే డాటాటో నేర్చుకుంటే ఎన్ఆర్ఎస్ ఉంటారు చూస్తారా ఇక్కడ నుంచి ఎన్ఆర్ఎస్ ఉంటే ఎన్ఆర్ఎస్ అయిన వాళ్ళు ఒక రకంగా ఇండైరెక్ట్గా మన దేశం నుంచి అక్కడికి వెళ్ళి చదువుకుంటున్న స్టూడెంట్స్ ఉంటారు చూస్తారా వాళ్ళు ఈ దీనికి వచ్చి చీప్గా చదువుకుంటుంటారు అనమాట జావాని ఎందుకంటే అక్కడే నేర్చుకున్నారనుకో కాస్ట్ ఎక్కువ కదా ఇలాంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి వాళ్ళు నేర్చుకుంటే ఇట్ కాస్ట్ మోర్ ఫర్ దెమ్ సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి వెబ్సైట్స్లో జాయిన్ అయ్యి దే విల్ ఆస్క్ us టు ట్రైన్ టెమ్ ఇలాంటి వెబ్సైట్స్లో జాయిన్ అవ్వండి ట్యూటర్ విత్ ఓకేనా ఓకే ఇప్పుడు ఇంకొక కేటగిరీ ఏంటంటే మనం చేసుకున్న వెబ్సైట్లు ఇప్పుడు మీరు ఒక మంచి క్రియేటివ్ డిజైన్ చేశారు ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు ఆ వెబ్సైట్స్ని ఎక్కడ సేల్ చేయాలి మీరు జేక్వెరీలో ఎక్స్పర్ట్ అనుకోండి జేక్వెరీలో ఎక్స్పర్ట్ అనుకోండి ఆ జేక్వెరీలో ఒక మంచి స్క్రిప్ట్ రాశారు ఒక మంచి యానిమేషన్ స్క్రిప్ట్ రాశారు స్లైడ్ షోకి ఆ స్క్రిప్ట్ని ఎక్కడ సేల్ చేయాలి అన్న పాయింట్కి ఇక్కడ మీరు సేల్ చేయొచ్చు ఇఫ్ యూ వాంట్ టు సెల్ సచ్ టైప్ ఆఫ్ ఇఫ్ యూ వాంట్ టు సెల్ సచ్ టైప్ ఆఫ్ స్క్రిప్ట్స్ యూ కెన్ యూజ్ దిస్ కోడ్
canyon.net. ఈ పర్టికులర్ వెబ్సైట్లో యూ కెన్ సెల్ యువర్ వెబ్సైట్స్, యూ కెన్ సెల్ యువర్ స్క్రిప్ట్స్. ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాక అవి మీ ఓన్ డిజైనింగ్ వచ్చాక ఆ స్కిల్స్ సంబంధించిన కూడా ఈ వెబ్సైట్లో మీరు సేల్ చేయొచ్చు. ఇవి ఎలా ఉంటాయంటే $10 సేల్ చేయొచ్చు ఒక మంచి వెబ్సైట్. ఎంతమంది డౌన్లోడ్స్ ఉంటాయంటే 600 మంది 700 మంది డౌన్లోడ్ చేసుకుంటారు. $10 ఇంటూ 600 వేయండి, $6,000 అంటే ఎంత? $6,000 ఇంటూ అప్రాక్సిమేట్లీ 360,000, రైట్? 60 రూపీస్ వేసుకుంటే. సో ఫ్రెండ్స్ సింపుల్ స్టాటిక్ ఒక క్రియేటివ్ వెబ్సైట్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసి చూద్దాం. అక్కడ ఉన్న వెబ్సైట్ చూడండి. దెన్ యూ డిసైడ్. మీరు ఒక కొన్ని డేస్ పాటు కాన్సన్ట్రేట్ చేయాలి స్కిల్ డెవలప్మెంట్ కి. ఆ తర్వాత జస్ట్ గో హెడ్ అండ్ క్రియేట్ ఎ గుడ్ వెబ్సైట్. ఒక టెంప్లేట్ డిజైన్ చేయండి. గో హెడ్ అండ్ సెల్ యువర్ వెబ్సైట్ టెంప్లేట్ ఇన్ దిస్ పర్టికులర్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లో యూ కెన్ బిల్డ్, యూ కెన్ సెల్ యువర్ వెబ్సైట్స్. ఫ్యూ మినిట్స్ లో ఇట్స్ గోయింగ్ టు షో అస్. లోగో డిజైన్ కదా, ఇది ఓపెన్ అయ్యే లోపల లోగో డిజైన్ గురించి కూడా మాట్లాడదాం. ఫోటోషాప్, హెచ్పి, ఫోటోషాప్ బేసిక్ ఎంఎస్ పెయింట్ తెలిసిన వాళ్ళకి కూడా ఈ లోగో డిజైన్ చేయగలుగుతారు. ఇది లీస్ట్ జాబ్స్, దీని గురించి కూడా పెద్దగా ఆలోచించు. అంటే క్రియేటివ్ ఉన్న పీపుల్ మాత్రమే చేయగలుగుతారు ఇది. ఐ అగ్రీడ్ విత్ దట్. బట్ మీరు ఇంజనీర్స్ అయితే మిగిలిన వాటిని ఎంచుకోండి. ఇది ఇంజనీర్స్ కాబట్టి మీరు ప్రోగ్రామింగ్ సైడ్ టార్గెట్ చేయండి. ఈ లోగో డిజైనింగ్ ఇవన్నీ కూడా బేసిక్ పీపుల్ కూడా చేస్తుంటారు అనమాట, బేసిక్ పీపుల్. సో వాటిని వాళ్ళు వదిలేయండి. నేను క్రియేటివ్ సార్, ఇంజనీర్నే, నా క్రియేటివిటీ ఉంది, నేను లోగోస్ డిజైనింగ్కి వస్తానంటే ఓకే, నో అభ్యంతరం. ఫర్ దట్ యూ కెన్ గో అహెడ్ అండ్ యూ కెన్ డిజైన్. ఒక లోగో చూడండి. సమ్వన్ మస్ట్ డూ సంథింగ్ అబౌట్ ఫేస్బుక్ ఓల్డ్ సింప్లిస్టిక్ ఇమేజ్ అండ్ హ్యూలిస్టిక్ హ్యూలెట్ ప్యాకెట్ అండ్ ఐర్లాండ్స్ క్రాన్ జ్యువెలర్స్. ఈ మూడింటిని కలుపుకొని ఏదో లోగో క్రియేట్ చేయాలట. ఎంత ఇస్తారు ఇది? 54,000 రూపీస్ ఇస్తారట ఆ లోగో డిజైన్ చేస్తే. మీరు 54,000 రూపీస్ ఇఫ్ యూ డిజైన్ ఈ మూడింటిని కలిపి ఒక మంచి లోగో టైప్లో డిజైన్ చేస్తే ఆ లోగోకి వచ్చే ఇన్కమ్ అది. ఇంకా రెండో ఉంది చూడండి, ఇది మనకు అర్థం కావట్లేదు కదా. అప్పుడు అర్థం కాకపోతే ఏం చేయాలంటే యాజ్ ఇట్ ఈస్ ఇలా కాపీ పెట్టుకొని, ఇలా కాపీ పెట్టుకొని, బాస్ గూగుల్ ఏం చేస్తున్నావు, ఓకే ట్రాన్స్లేట్, తెలుగులో కదా ఇంగ్లీష్లో మనం ట్రాన్స్లేట్ చేయాలి, టికెట్ లాంగ్వేజ్ చూద్దాం ట్రాన్స్లేట్ చేయగలరు లేదా. Chinese detected. Requirements logo design to express. Super kada. So go ahead, study it. Vaadi bhashalone response iddam. Requirements logo design to express business professional upgrade concept logo design. Okay, LLC. Appudu meer em chestarante, ఈ ఎల్ఎల్సి ఇందులో వద్దు, ఎల్ఎల్సి మనం అందులోనే పెట్టాం. ఇంగ్లీష్, లెట్ అస్ గో అహెడ్ విత్ చైనీస్. చైనీస్ మారమ్మ మారమ్మ. నెట్ కొంచెం స్లో ఉంది. ఎందుకు ఇలా పనిచేస్తుంది, ఇలాగే ఎందుకు పనిచేయాలి, అలా ఎందుకు పనిచేయకూడదు, ఇలా పెడతాను పేరు పోతా సరే పేరు పోని ఇంకోటి పెడతాం, ఫీజు పోతే మరి పోని ఇంకోటి పెట్టుందా ఫీజు, కానీ ఎక్స్పెరిమెంట్ చేయాలి. అర్థమవుతుందా? ఎక్స్పెరిమెంట్స్ చేయండి, లాజిక్ బ్రెయిన్ స్టార్ట్ చేయండి. ఓకే, గూగుల్ని ఎలా సెర్చ్ చేయాలో, ఆ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ని ఎలా ఫిల్టర్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఫిల్టర్, మీరు ఒక స్పెసిఫిక్ ఫైల్ టైప్ గురించి సెర్చ్ చేయాలి అనుకుంటే, ఒక స్పెసిఫిక్ ఫైల్ టైప్ గురించి సెర్చ్ చేయాలి అనుకుంటే యూ కెన్ యూస్ ఫైల్ టైప్ కాలన్ PPT. ఇంకా మహేష్ బాబు చెప్పామో తెలుద్దాం అనుకున్నా. పర్ఫెక్ట్, యూ ఆర్ పర్ఫెక్ట్, గుడ్. ఎవరి పేర్లు వాళ్ళు చెప్పుకోవాలరా, కైసే కదా అనింది. మరి మీ పేర్లు మీరు చెప్పుకోకపోతే ఎవడో పేరు ఎందుకు చెప్పు, మీ పేర్లు వెంటనే చెప్పుకోవాలి. వెరీ గుడ్. సో మిస్టర్ మహేష్, ఇంకేనా తోపలు ఉన్నాయా? మహేష్ బాబు అనో, మహేష్ ఏం లేవుగా. ఓకే, లెట్ అస్ గో విత్ మహేష్. లిటిల్ బిట్ టైప్ సమ్ ఈమెయిల్ ఐడి mahesh@indianservice.com. సైన్ అప్ విత్, డోంట్ సైన్ అప్ విత్ indianservice.com, గో హెడ్ విత్ యువర్ ఈమెయిల్ ఐడి అండ్ లెట్ మీ టేక్ సమ్ యూస్లెస్ పాస్వర్డ్, వెరీ వర్స్ట్ పాస్వర్డ్, 123456.
just typing some random waste password 123456. Sign up is done. Sign up అయిపోయింది. Sign up అయిపోయాక మనకు కొన్ని టెంప్లెట్స్ చూపిస్తుంది ఇది. ఏ టెంప్లెట్ ప్రకారం సెలెక్ట్ చేసుకోవాలన్నది. You can create దాని థీమ్స్ అంటారన్నమాట. You can change these themes at any time. ఈ థీమ్స్ ని ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. కాసేపట్లో లోడ్ అవుతాయి అవన్నీ కూడా. ఇవన్నీ కూడా ఇంటర్నెట్ స్పీడ్. మీ ఇంటర్నెట్ స్పీడ్ కొంచెం స్పీడ్గా ఉందనుకోండి మీ ఇంటర్నెట్, సో వెండ్ ఫ్యూ సెకండ్స్లో లోడ్ అవుతాయి. లెట్స్ వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. వీటిలో మీ ఫేవరెట్ థీమ్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫేవరెట్ కలర్ ఒకటి చూస్ చేసుకోండి. దెన్ విల్ ఆప్ట్ దట్ పర్టికులర్ థీమ్. ఒక వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు కోర్గా ఏముండాలి అంటే కాంటాక్టర్స్ ఒకటి ఉండాలి. హోమ్ పేజ్ ఓపెన్ అయినప్పుడు ఏముంటుందో దాని డిఫాల్ట్ పేజ్ అని కానీ హోమ్ పేజ్ కానీ అంటారు అనమాట. ఓపెన్ చేసినప్పుడు ఏదైతే మీకు లోగో కనిపిస్తుందో అది డిఫాల్ట్ పేజ్ అని కానీ హోమ్ పేజ్ అని కూడా అంటారు అనమాట. సెకండ్ థింగ్ ఈజ్ కాంటాక్టర్స్. మూడో పేజ్ ఈజ్ అబౌట్ అస్, మీ కంపెనీ గురించో లేకపోతే మీరు ఏ వెబ్సైట్కి అయితే చేస్తున్నారో ఆ కంపెనీ గురించో చెప్పడం అబౌట్ అస్. నాలుగోది ఫోటో గ్యాలరీ. మీరు ఏదైనా ఈవెంట్స్ చేశారనుకోండి ఆ ఈవెంట్స్ మొత్తాన్ని కూడా ఫొటోస్గా పెట్టుకోవడానికి ఫోటో గ్యాలరీ. ఆ తర్వాత వీడియో గ్యాలరీ అని చెప్పి ఇంకోటి క్రియేట్ చేయండి, వీడియో గ్యాలరీ. ఆ తర్వాత మిషన్, మీ కంపెనీ యొక్క లక్ష్యాలు ఎలాగ ఏం చేద్దాం అనుకుంటున్నారో లక్ష్యాలు రాసుకోండి, మిషన్. అలాగే విజన్, ఆ మిషన్ని రీచ్ అవ్వడానికి మీ విజన్ ఏంటి, ఆ లక్ష్యాలు మీరు ఎలా రీచ్ అవుదాం అనుకుంటున్నారో మీ విజన్ రాయండి. ఇవి కోర్ పాయింట్స్ అన్నమాట. ఏ వెబ్సైట్కైనా కోర్గా ఉంటాయి మిషన్ విజన్. మీరు కంపెనీ బిజినెస్ కంపెనీ అనుకోండి, క్లయింట్స్ లిస్ట్ రాయండి, క్లయింట్స్ లిస్ట్. అలాగే టెస్టిమోనియల్స్ రాయండి. కొన్ని పేజెస్ చెప్పాను గుర్తుంటున్నాయి కదా, అబౌటర్స్ ఒకటి, కాంటాక్టర్స్ ఒకటి, హోమ్, ఫొటోస్, వీడియోస్, ఇంకా మిషన్, విజన్, ఇంకా టెస్టిమోనియల్స్, క్లయింట్ డీటెయిల్స్. ఇవి కోర్గా ఒక కంపెనీకి ఉండే మెనూస్ అనమాట. మీరు ఇవి డౌట్ ఉన్నాయనుకోండి ఒక 50 కంపెనీల వెబ్సైట్లు చూడండి, 50 కంపెనీ వెబ్సైట్స్ చూడండి. వాటిలో యూనిక్గా ఉన్న వాటిని మీ దగ్గర కూడా పెట్టండి, అప్పుడు అది యూనిక్ అవ్వదు కదా. కానీ ఆ కంపెనీ సెర్చ్ చూడండి. నేను వెబ్సైట్ ఇండియన్ సర్వీస్ డిజైన్ చేసేటప్పుడు యాక్చువల్గా చెప్పకూడదు కానీ ఆ టాప్ కంపెనీస్ అన్ని అప్పట్లో సత్యం మంచి భూమిలో ఉంది. సత్యం, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఈ ఒక 15 వెబ్సైట్స్ చూసామన్నమాట. ఈ 15 వెబ్సైట్స్ చూసి వాటి మెనూస్ తీసుకొని మా కంపెనీ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అది 2009 నుంచి ఇంతవరకు మేము మార్చలేదు, ఆ డిజైన్ మార్చలేదు. విల్ చేంజ్ సూన్. ఆ డిజైన్ ఇంకా ఇప్పటికీ ఓల్డ్ డిజైనే ఉంది ఇండియన్ సర్వీస్ డాట్ కామ్లో. విల్ చేంజ్ సూన్. ఆ కంపెనీస్ ఇన్ఫోసిస్, టీసీఎస్, ఈ కంపెనీస్ అన్ని చూసామన్నమాట. వాళ్ళు ఎలాంటి మెనూస్ వాడుతున్నారు, క్లయింట్ సపోర్ట్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ స్టడీ చేశాం. స్టడీ చేశాక అవన్నీ కూడా ఇండియన్ సర్వీస్ డాట్ కామ్లో ఉంటే బాగుంటుందేమో అనుకుని వి జస్ట్ యాడెడ్ ఫర్ అవర్ కంపెనీ. అట్లా మీరు కూడా మీరు ఏదైతే చూస్తారో, మీరు ఏ కంపెనీకి అయితే వెబ్సైట్ డిజైన్ చేస్తారో ఆ కంపెనీ కాంపిటీటర్స్ అందరినీ అబ్జర్వ్ చేయండి. యాజ్ ఇట్ ఈస్గా పెట్టద్దు, యాజ్ ఇట్ ఈస్గా పెట్టద్దు. కొంచెం ఆల్టర్ చేయండి, ఇంగ్లీష్ గ్రామర్ మార్చండి, కొంచెం ఇన్నోవేటివ్గా క్రియేట్ చేయండి. దాంట్లో చూడండి, అబ్జర్వ్ చేయండి, వాళ్ళు స్టడీ చేసాక కొంచెం క్రియేటివ్ డిజైన్ మార్చండి. ఓకే, లెట్ అస్ సెలెక్ట్ ఎ థీమ్ హియర్. మీ ఫేవరెట్ మీకు ఏది నచ్చింది అనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడ కొన్ని థీమ్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఎలా ఉండాలి మీ వెబ్సైట్ లుక్? ఇలా ఉంటే ఓకేనా, ఇలా ఉంటే ఓకేనా, ఇలా ఉండాలా, ఇలా ఉంటే ఓకేనా? జస్ట్ ఇట్స్ డిమాన్స్ట్రేటింగ్ వేరియస్ థీమ్స్ ఫర్ యూ. ఎలా ఉండాలి, ఏ థీమ్ బాగుంటుంది, దానికి కలర్ ఏముంటుందో ఆలోచించండి. ఇది ఓకేనా, ఇది ఓకేనా, జస్ట్ థింక్. సో గైస్, విచ్ వన్ షల్ వి ఆప్ట్, ఏ సెలెక్ట్ చేద్దాం? ఇదా, 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 1, 1, 2, 3, 4, 1. ఓకే, సెలెక్టెడ్. ఏ కలర్ కావాలంటే ఇక్కడ చూస్ చేసుకోవచ్చు మీరు, కలర్స్ని కూడా ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఈ కలర్ ఓకేనా లేకపోతే ఇంకేదైనా కలర్. ఫ్యూ సెకండ్స్లో కలర్ లోడ్ అవుతుంది. ఐ జస్ట్ సెలెక్టెడ్ దిస్ పర్టికులర్ కలర్. కాసేపట్లో ఆ కలర్ లోడ్ అవుతుంది చూడండి. ఎస్, ఇప్పుడు బాగుందా, ఇందాకంటే బాగుందా, ఇందాకంటే బాగుందా అంటే మళ్ళీ కమ్ టు ప్రీవియస్. ఈ డిజైన్ ఎప్పుడైనా మీరు మార్చుకోవచ్చు, ఈ థీమ్ని ఎప్పుడైనా మీరు మార్చుకోవచ్చు. సెలెక్ట్ ద థీమ్, దెన్ చూస్. ఇంకొక 4 మినిట్స్లో వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ దట్ వెబ్సైట్ డిజైనింగ్. 4 మినిట్స్లో కంప్లీట్ చేస్తాం. నెట్ స్పీడ్గా ఉంటే ఇంటర్నెట్ గాడ్ స్లోగా లోడ్ అవుతున్నాడు. ఫాస్ట్గా ఉంటారు రే, ఫాస్ట్గా ఉంటాం. నిజంగానే మనం మాట్లాడితే మాట్లాడతాయి, కానీ అవి మాట్లాడుకుంటే మనం అర్థం చేసుకోవాలి కదా. నిజంగా మనం మాట్లాడితే మాట్లాడతాయి. ఎంతమంది ప్రూఫ్ కావాలి? నా మొబైల్ అంతా మాట్లాడుతుంది, నేను అర్థం చేసుకుంటే నా మొబైల్ ఏం మాట్లాడుతున్నాను.
మీ మొబైల్ కూడా మీతో మాట్లాడాలి అంటే మీ మొబైల్లో ఒక స్మాల్ యాప్ ఉండాలి, నోట్ చేసుకోండి. యాప్ ఆండ్రాయిడ్ వాడేవాళ్ళు ఇప్పుడు అంటే ట్రై చేసుకోవచ్చు. అది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక మంచి యాప్ జీనీ. జీనీ తెలుసా, అలా అలడిన్ ల్యాంప్ ఉంది కదా, అందులో వాడు వస్తాడు కదా జీనీ, అద్భుత దీపం, ఆ టైప్లో జీనీ జీనీ అని చెప్పి గూగుల్ ప్లేలో సెర్చ్ చేయండి. గూగుల్ ప్లేలో మీరు అది ఇన్స్టాల్ చేస్తారు. ఎస్ ఆల్రెడీ వాడుతున్నావు, అలాంటి యాప్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నావా? ఆ డౌట్స్ ఒక్కసారి వెబ్సైట్ డిజైన్ అయిపోయి మాట్లాడుకుందాం, ఎలాంటి డౌట్స్ ఉన్నా. సో జీనీ అనే యాప్ ట్రై చేయండి. ఐఫోన్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ బై డిఫాల్ట్ సిరి అని ఒకటి ఉంటుంది, సిరి కంపాటబిలిటీ మొబైల్స్. సో ఆ సిరి అన్నది కూడా ఇట్స్ ఏఐ. వాట్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ మూన్ అండ్ సన్, సారీ వాట్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ మూన్ అండ్ ఎర్త్, వాట్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్, ఇలాంటి క్వశ్చన్స్కి షో మీ ద పిక్చర్ ఆఫ్ అబ్దుల్ కలాం, షో మీ ద పిక్చర్ ఆఫ్ పీపీ సిద్ధార్థ కాలేజ్, వాట్స్ ద లాటిట్యూడ్ ఆఫ్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఆఫ్ ఢిల్లీ పార్లమెంట్, ఇలాంటి క్వశ్చన్స్కి ఇట్స్ గోయింగ్ టు ఆన్సర్ యూ. జీనీ సెర్చ్ చేయండి గూగుల్ ప్లేలో. అలాంటి యాప్ డిజైన్ చేసినా కొన్ని కోట్లలో సంపాదించవచ్చు. అలాంటి యాప్ ఒక డిజైన్ చేసినా కొన్ని కోట్లలో సంపాదించవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యో మొబైల్ విల్ టాక్ విత్ యూ, జీనీ. కరెక్ట్. అదే విండోస్కి కూడా రీసెంట్గా లాంచ్ చేశారు. ఆ సాఫ్ట్వేర్ పేరు మీరు నాకు చెప్పాలి సాయంత్రం లోపల. సారీ, వెరీ గుడ్, అందరూ చెప్పాలి, ట్రై చేస్తారు. ఇక్కడ మీరు చూడండి ఒక టెంప్ సబ్ డొమైన్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్, డొమైన్ అయితే .com 350 rupees నుంచి 600 rupees మధ్యలో ఉంటుంది .com అయితే. ప్రస్తుతానికి సబ్ డొమైన్లోకి వెళ్ళిపోదాం. సబ్ డొమైన్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ప్రస్తుతానికి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా సబ్ డొమైన్లోనే చేయండి. ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసాక అప్పుడు పర్చేస్ చేయండి రియల్ డొమైన్ని. సో లెట్ అస్ గో అహెడ్ విత్ ఇంపాక్ట్. విజయవాడ అంటే మాస్గా లేదు, బెజవాడ మాస్గా పెడదాం, ఇంపాక్ట్ బెజవాడ. సో చూజ్ ఇట్, ప్లాన్ మై సైట్, సారీ బిల్డ్ మై సైట్. యప్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, లెట్ మీ క్లోజ్ దిస్ ఐ డోంట్ వాంట్ దిస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఏ మెనూస్ ఎలా ఉండాలి. ఫస్ట్ సపోజ్ ఈ మెనూస్ తీసేయాలనుకున్నా లేకపోతే యాడ్ చేయాలనుకున్నా ఇక్కడ స్టార్ట్ యాడింగ్ ఇట్, ఒక టైటిల్ ప్లేస్ చేయాలి, ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ అనమాట. లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేయండి, ఈ లెఫ్ట్ సైడ్ ఇవన్నీ ఎలిమెంట్స్ అనమాట. ఈ ఎలిమెంట్స్ని మీరు రైట్ సైడ్ క్లిక్ అండ్ డ్రాగ్ చేయాలి. ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి చూసారా, యూట్యూబ్ వీడియోస్, గ్యాలరీస్, ఇమేజెస్, మ్యాప్, గూగుల్ మ్యాప్, ఇవన్నీ కూడా ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ని మీరు రైట్ సైడ్ క్లిక్ అండ్ డ్రాగ్ చేయాలి, దీని మీద క్లిక్ అండ్ డ్రాగ్ చేయాలి. మీ సైట్ ఎట్లా ఉంటుంది అన్నది ఇదనమాట. ఈ ఎలిమెంట్స్ మీదకి యూ హ్యావ్ టు క్లిక్ అండ్ డ్రాగ్. ఈ పబ్లిష్ బటన్ ఏంటంటే మీరు ఒకసారి పబ్లిష్ మీద క్లిక్ చేస్తే ఇట్స్ గోయింగ్ టు సేవ్. ఎలా సేవ్ అవుతుందంటే ఇంపాక్ట్ బెజవాడ డాట్ వెబ్లీ డాట్ కామ్ అనే పేరుతో సేవ్ అవుతుంది. ఇట్స్ గోయింగ్ టు ఆస్క్ క్యాప్చర్, లెట్ మీ ఎంటర్ ద క్యాప్చర్. లెట్ మీ పబ్లిష్ బ్లాంక్ వెబ్సైట్. ఒక బ్లాంక్ సైట్ని పబ్లిష్ చేశాను, ఇప్పటిదాకా ఏ మోడిఫికేషన్ చేయలేదు నేను. ఒక బ్లాంక్ వెబ్సైట్ని పబ్లిష్ చేశా, ఒక బ్లాంక్ వెబ్సైట్ ఎలా ఉంటుందో చూడండి. ఒక బ్లాంక్ సైట్, లెఫ్ట్ సైడ్ మెనూస్ మనకు కనిపిస్తున్నాయి, లెఫ్ట్ సైడ్ మనకు మెనూస్ కనిపిస్తున్నాయి. ఒక బ్లాంక్ సైట్ యాజ్ ఇట్ ఈస్గా పబ్లిష్ చేస్తున్నాం, యాజ్ ఇట్ ఈస్గా. మెనూస్ కావాలంటే మెనూస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ మీ క్లోజ్ యూ బ్లాంక్ సైట్. ఇప్పుడు ఈ సైట్ మీదకి సీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డ్రాగ్. లెట్ మీ డ్రాగ్ ఏ స్మాల్ టెక్స్ట్ బాక్స్. లెట్ మీ డ్రాగ్ ఏ స్మాల్ టెక్స్ట్ బాక్స్. లెట్ మీ టైప్ యువర్ వెల్కమ్ టు విజయవాడ. ఒక టెక్స్ట్ బాక్స్ డ్రాగ్ చేసి ప్లేస్ చేశాను ఇక్కడ, అబ్జర్వ్ చేయండి. ఒక ఇమేజ్ కూడా పెడదాం, ఒక స్మాల్ ఇమేజ్ కూడా పెడదాం. క్లిక్ అండ్ డ్రాగ్. ఇప్పటిదాకా సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ కూడా మనం చేయలేదు, కనిపిస్తుందా? సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ కూడా మనం రాయలేదు. ప్లేస్ అన్ ఇమేజ్, చూజ్ యువర్ ఫేవరెట్ ఇమేజ్. ఫర్ సపోజ్ యూఆర్ఎల్ నుంచే ప్లేస్ చేద్దాం, గంపాసార్ ఇమేజే పెడదాం. సర్చ్ ఫర్
Gamba Nageswara Rao. So we are going to place Gampasar image in this particular website. Adi URL nunchi pedadam. URL. If you have in your computer, you can upload it. Okay, random ga ee particular copy image location. Small image place cheddam. Just place it here. Image in place just now. మీరు మెనూస్ కూడా ఆల్టర్ చేయడం నేర్చుకోండి. పైన పేజెస్ ఉన్నాయి చూసారా, ఈ పేజెస్ దగ్గరకు వస్తే ఏ ఏ పేజెస్ కంటే ఆ పేజెస్ ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ యాడ్ న్యూ పేజెస్ యూ కెన్ యాడ్ ఇట్. ఆ పేజ్ లేఅవుట్ ఒకటి సెట్ చేసుకోండి. ఆ పేజ్ మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ ఈ పక్కన రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని వస్తాయి. ఈ ఎలిమెంట్స్ అన్ని వస్తాయి అన్నమాట. ఆ ఎలిమెంట్స్ క్లిక్ చేసి గూగుల్ మ్యాప్స్ ఫోటో గ్యాలరీ అవన్నీ కూడా ప్లేస్ చేసుకోవచ్చు మీరు ఇక్కడే. ఆ తర్వాత ఒకసారి ప్లేస్ చేసాక పబ్లిష్ క్లిక్ చేయండి. పబ్లిష్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు నేను ప్లేస్ చేసిన ఇమేజెస్ యాజ్ వెల్ అస్ వెల్కమ్ టు ఇంపాక్ట్ అనే డేటా మీకు ఇందులో కనిపిస్తుంది చూడండి. హోమ్లో ఎడిట్ చేశాను నేను. జస్ట్ ప్లేస్ క్లిక్ అండ్ డ్రాగ్ స్మాల్ ఇమేజ్ అండ్ ఎ స్మాల్ టెక్స్ట్ బాక్స్, స్మాల్ టెక్స్ట్ అక్కడ ప్లేస్ చేసామన్నమాట. మీకు ఏ ఎలిమెంట్స్ ఎలా కావాలనుకుంటున్నారో అక్కడ ప్లేస్ చేసుకోండి. లాస్ట్ వన్, లెట్ మీ యాడ్ ఎ స్మాల్ మెనూ. ఒక స్మాల్ పేజ్ యాడ్ చేస్తున్నాము. Call, contact us. Contact already undi. Sir, let me go ahead with standard page. Let me go ahead with small page. And this page is new page and type chestunnanu. New test page. Let me go ahead and save and edit. In new test page lo, I am going to type all the best with some font. I am just publishing this. ఇది అక్కడ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. యూ కెన్ అబ్జర్వ్, లెట్ మీ రిఫ్రెష్ దిస్. ఇక్కడ మీకు మెనూలో కనిపిస్తుంది చూడండి అది. లెట్ మీ రిఫ్రెష్ ద పేజ్. సింగిల్ లైన్ ఆఫ్ ప్రోగ్రామ్ కూడా చేయలేదు ఇప్పటిదాకా మనం. అన్ని ఎలిమెంట్స్ని క్లిక్ అండ్ డ్రాగ్ చేస్తున్నాము. మనకు కావాల్సిన వచ్చినట్టుగా మెనూస్ని మనం మార్చుకుంటున్నాము. యూ కెన్ అబ్జర్వ్ ద న్యూ టెస్ట్ పేజ్. ఇఫ్ యూ ఓపెన్ దట్, యూ కెన్ ఫైండ్ ద కంటెంట్ ఆఫ్ ఇట్. గాట్ ఇట్? వెబ్సైట్ డిజైన్ చేయడం జస్ట్ క్లిక్ అండ్ డ్రాగ్స్తో పని. ఓకేనా? టెస్ట్ చేయండి. యూ టెస్ట్ చేయండి. ఏదైనా డౌట్స్ వస్తే సాయంత్రం వరకు అవైలబుల్. యూ కెన్ పింగ్ మీ హియర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ సార్. సతీష్, మీరు నేర్చుకున్నారా? గుడ్. హ్యాపీ మార్నింగ్. వావ్, వెరీ గుడ్. సో క్రీమ్ అన్నట్టు మీరు అందరూ ఎక్కడెక్కడైతే ఎంపీ చేసుకుని ఫోల్డ్ చేసేసి తీసేసింది. ఐ డోంట్ వాంట్ ఎక్సెప్ట్ ఫాస్ట్ రో. అక్కడ లాస్ట్ ఎంపీ చేసుకుంటా ఉండకూడదు. ఎంపీ చేసుకున్నాడు తీసేసేయండి. అమ్మాయిలు మీకు చెప్తున్నాను, ముందుగా వచ్చి కూర్చోండి. అమ్మ ముందు కూర్చో, తొందరగా నాన్న స్పీకర్ వచ్చేస్తున్నాడు, ముందుకు వచ్చి కూర్చోండి. ముందు ఒక చేయకుండా ఖాళీ ఉండద్దు. మీరే లాస్ట్ రోస్ వేల్స్, ప్లీజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ కమెంట్ ఫాస్ట్ రో. ముందుకు వచ్చేసేయండి బాయ్స్. ముందు ఒక సీట్ కూడా ఖాళీ ఉండకూడదు ఎక్కడ కూడా, ఎక్సెప్ట్ ఫస్ట్ రో. ఒక సీట్ కూడా ఖాళీ ఉండదు. వచ్చేయండి తొందరగా. లాస్ట్ చేసి తీసేసేయండి. తీసే రిమూవ్, రిమూవ్ ముందుకు వచ్చేయండి. అలా మధ్య మధ్యలో సీట్లు ఖాళీ ఉంటాయి. సైన్ స్విచ్ ఆఫ్ లైట్. బస్ లైట్, హలో లైట్ లైట్ ఆఫ్. తర్వాత ఇలా మొహం మీద పడుతుంటే ఎవరు తీయడం.